ఈరోజు నేను మీకు డమ్మీలు అయితే చేసి చూపిస్తాను. సాధారణంగా మనం అంగట్లో కొనే డమ్మీలు ఈ విధంగా అయితే ఉంటాయన్నమాట. ఈరోజు నేను చూపించే డమ్మీలు చాలా మనం ఈజీగా తయారు చేసుకోవచ్చు, ఎటువంటి ఖర్చు అయితే ఉండదు. కాకపోతే కాస్త తెలివిగా చేసుకుంటే వీటిల్లో మనం దుమ్ము అయి పడకుండా, పైపులు అయితే బ్లాక్ అవ్వకుండా అయితే ఉంటుంది. ముందుగా మనం ఏం చేయాలంటే 4 ఇంచ్ పైపు మనకి ఎంత హైట్ కావాలో అంత హైట్ అయితే తీసుకోవాలి. ఫోల్డింగ్ కోసం మనకి ఒక 3 ఇంచ్లు అయితే సరిపోతుంది, 3-4 ఇంచ్లు అయితే ఎనఫ్ సరిపోతుంది. ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా, మనం 4 ఇంచ్ బ్లేడ్ అయితే స్టీల్ కోసే మనకి ఐరన్ రాడ్స్ కట్ చేసే ఉంటాయి కదా, ఆ బ్లేడ్తో అయితే ఆ బ్లేడ్ అయితే ఎంత వెడల్పు అయితే ఉంటుందో అంత వెడల్పు అయితే నేనైతే కట్ చేస్తున్నాను. అంటే 4 ఇంచులు ఉంటుంది బ్లేడు. ఇలాగైతే మనం 4 భాగాలకైతే కట్ చేసుకోవాలి. ఈ కట్ చేసుకున్న దాన్ని ఇది ఇప్పుడు వంగదు. దీన్ని ఎలా చేయాలంటే నేను చూపిస్తాను. ఇదిగోండి, ఇలా పేపర్ అయితే తీసుకోవాలి. పేపర్ తీసుకొని కాస్త బాగా కాల్చుకొని, పేపర్ అనేది పలసంగా పట్టుకుంటే త్వరగా కాలిపోతుంది, ఎక్కువ మడతేసి రౌండ్గా చేస్తే తక్కువగా కాలుతుంది. దాని ద్వారా మనం కనీసం ఒక దానికి ఫుల్గా వాడుకోవచ్చు, త్వరగా చేసుకుంటే రెండింటికైతే వాడుకోవచ్చు. ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్నట్టయితే చేసుకోండి. హీట్ అనేది సమానంగా అయితే రావాలన్నమాట. ఎక్కువ హీట్ అయిందంటే ఒకసారే ఒక సైడ్ మాత్రమే అది బెండ్ అయిపోద్ది, రెండో సైడ్కి అయితే రాదు. అది నేను చూపించినట్టయితే మీరు చేసుకోండి. ఈ మనకి చాలా దగ్గరలో అయితే యూస్ఫుల్ అవుద్ది. డమ్మీస్ ఒకసారి కొన్నామంటే రెండోసారి మనకి పనికిరావాయి ఎక్కడైనా యూజ్ చేయాలంటే. ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా, ఈ మెథడ్ మనకి చాలా అయితే బాగా అయితే ఉపయోగపడుతుంది అన్నమాట. దీనికి ఇలా నేను చూపిస్తున్నాను కదా, చుట్టూరు మనం ఇలా హీట్ చేసుకుంటే సరిపోతుంది. దీన్ని 4 ఇంచ్ పైపే కాదు, 2 ఇంచ్ కానీ, 5 ఇంచ్ కానీ, మనం మోటార్ కేసింగ్ పైప్ కానీ ఏదైనా సరే ఈ విధంగా అయితే చేసుకోవచ్చు అన్నమాట. ఇదిగోండి, ఇలా చేసుకున్నాం, ఫుల్గా అయితే హీట్ అయిపోయింది బాగా. ఇప్పుడు ఫోల్డింగ్ ఎలా చేసుకోవాలో నీకు చూపిస్తాను, చూడండి. మనం దాని పక్కన పెడేసుకొని ఇది బాగా మెతువుగా ఉంటుంది. ఒక్కోసారి చేతులు అయితే కాలుతాయి, అలవాటు ఉన్న వాళ్ళు అయితే చేత్తో అనండి, లేదంటే కర్రతో ఏదో సహాయం అయితే తీసుకోండి అన్నమాట. ఇదిగోండి, ఇలాగైతే పెట్టుకోవాలన్నమాట. మరి ఎక్కువ హీట్గా ఉంది ఇది, ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. 4 భాగాల్లో మడత వేసేసుకోవాలి. పైన కాస్త హీట్ పెట్టుకుంటే వెయిట్ పెట్టుకుంటే సరిపోతుంది. లేదనుకుంటే వెంటనే మీకు అది సెట్ అయిపోవాలంటే కాస్త తడిగుడ్డని అలా ఫోల్డ్ చేసిన తర్వాత వెంటనే దాని మీద వేసి కాస్త గట్టిగా అదేమంటే తడిగుడ్డ సరిపోద్ది అన్నమాట. అర్థమైంది అనుకుంటున్నాను మీకు. ఇలాగే మీకు ఎన్ని కావాలో అన్ని చేసుకోవాలి. ఒకసారి మీరు చూడండి సెట్ అయిన తర్వాత ఎలా ఉంటుందో. చూసారు కదా ఎంత స్ట్రాంగ్గా ఉందో. ఇలా యూజ్ చేసుకొని మీరు దీన్నైతే వాడుకోవచ్చు. మరి మీకు ఎన్ని కావాలని అయితే చేసుకోవచ్చు. ఇది మనకి ఎంత హైట్ అనేది కూడా మనం చేసుకొని దాన్ని బట్టి అయితే 6 ఇంచెస్సా 1 ఫీట్ అనేది దాన్ని బట్టి మనం రేంజ్ చేసుకోవచ్చు అన్నమాట. ఇవన్నీ కూడా నేను అలాగే చేశాను, మీకు ఫాస్ట్ మోడ్లో అయితే చూపిస్తున్నాను అన్నమాట. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా మనకి మన కంటెంట్ మీద మీకు అడగండి, దాని గురించి అయితే డౌట్స్ క్లారిఫై చేస్తాను. కొత్త వీడియోస్ మన ఛానల్లో వస్తుంటాయి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి. ఫస్ట్ టైం చూస్తున్నట్టు సబ్స్క్రైబ్ చేసుకుని ఇంకెవరికైనా ఇంట్రెస్టింగ్గా ఉంటే ఇలాంటి వీడియోస్ వాళ్ళకి షేర్ చేయడానికి ట్రై చేయండి. అప్పుడు వాళ్ళు తెలుసుకుంటారు, నా ఛానల్కి కాస్త రీచ్ వస్తుంది మీ వల్ల. అర్థం చేసుకుంటాను అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో ఇంకా నేను కొత్త ఏదో చేసి చూపిస్తుంటాను. నెక్స్ట్ వీడియోలోకి వస్తాం. బాయ్ బాయ్.